రాజన్న సిరిసిల్ల జిల్లా మండల కేంద్రంలోని ఎక్సైజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ చంద్రశేఖర్ మాట్లాడుతూ నాడుసారాతో పాటు గంజాయి తదితర మత్తు పదార్థాలు అమ్మినా తయారీకి పాల్పడినా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని వివరించారు. వీటిని అడ్డుకోవడానికి అనేక చోట్ల దాడులు నిర్వహించి కేసులు కూడా నమోదు చేశామని తెలిపారు. నమస్కారం. పత్రికా విలేకరులకు, ప్రజలకు, యువకులకు, విద్యార్థులకు పేరు పేరున నమస్కారం. మన ఎక్సైజ్ సర్కిల్ అయిన సిరిసిల్ల ఎల్లరెడ్డిపేటలలో ఎటువంటి గంజాయి కానీ గుడుంబ కానీ మత్తు పదార్థాలు సేవించద్దని, తయారు చేయరాదని కోరుచున్నాము. దీనిపైన గట్టి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశాము. నిన్న ఈరోజు కలిపి గుడుంబ మరియు గంజాయి సాగుదారులు, పాత ముద్దాయిలను అరెస్టు చేస్తున్నాము. గుడుంబ తయారీకి ముడి సరుకులైన బెల్లం, పటిక, నవాసారం అమ్మకందారులు మరియు అనుమానితులను గౌరవ తహసీల్దారుల ముందట బయనోరు చేస్తున్నాము. అపరాత్రి, అర్ధరాత్రి ఏ టైం అని లేకుండా మేము పెట్రోల్ నిర్వహిస్తున్నాము. ఈ పెట్రోల్లో యువకులు కూడా ఎటువంటి అనుమానం కలిగినా మీ తల్లిదండ్రుల ముందర పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహిస్తాము. లేదంటే మీ దగ్గర ఎంత కొంత మొత్తం దొరికినా కానీ జైలు పాలవుతారు, రిమాండ్ కాబడతారు, ఉజ్వలమైన భవిష్యత్తు కూడా నాశనం అయిపోతుంది. ఇటు విషయాన్ని కూడా గౌరవ సీఎం గారు కూడా 2 రోజుల కింద ప్రగతి భవన్లో మీటింగ్ కూడా నిర్వహించడం జరిగింది. రాష్ట్రంలో గుడుంబ మరియు గంజాయి లేకుండా చేయాలని ఇంటెలిజెన్స్ వాళ్ళకి, పోలీసు వాళ్ళకి, ఎక్సైజ్ వాళ్ళకి ప్రత్యేకమైన మీటింగ్ కూడా తీసుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. డీజేల దగ్గర కూడా గంజాయి సేవిస్తున్నట్టు మాకు సమాచారం ఉంది. డీజే నిర్వాహకులు కూడా మీరు గంజాయి ఎవరైనా తాగుతున్నట్టుంటే మాకు సమాచారం ఇవ్వండి. వాళ్ళు ఎవరన్నా ఉంటే మేము వాళ్ళను మా హ్యాండ్ ఓవర్ తీసుకుంటాము. తీసుకొని ఇంటరాగేట్ చేసి సరైన సమాచారం కోసం ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నం చేస్తాం. దీనికోసం మీరందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాం.